మిగా తెలుగు టీవీకి స్వాగతం. పాటిబండ్ల కిరణ్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు గుంటూరు నగరంలో పలు చోట్ల ఘనంగా జరిగాయి. రత్నపురి కాలనీ నుండి డీజేతో అభిమానులు, స్నేహితులు, రాజకీయ నాయకులతో ఊరేగింపు ప్రారంభమై శారదా కాలనీ ఆర్చీ సెంటర్, అరండలపేట జిల్లా గ్రంథాలయం దగ్గర బాణసంచాలతో గుంటూరు నగర్ మేయర్ కావటి మనోహర్ నాయుడు సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. పాటిబండ్ల కిరణ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీలో ఉన్నానని, విద్యార్థి నాయకుడిగా ఉంటూ అందరినీ సమైక్యపరుస్తూ ఉండేవాడినని, నాకు ఏ పదవి లేదని కానీ ఇంతమంది నా పుట్టినరోజు వేడుకకు రావడం నాపై వారికున్న అభిమానమేనని, నాకు పదవి వస్తే అందరి రుణం తీర్చుకుంటానని, ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉంటూ అనేక మందికి సహాయపడుతున్నానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి నాయకుడిగా అంచెలంచెలుగా ఇది ఈ గుంటూరు జిల్లాలోనే అందరికీ కూడా ఎంతో మంది యువకులు కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. మీద ఆ యువకు ఉన్నటువంటి అభిమానం పచ్చగా అర్థమవుతా ఉంది. తప్పకుండా ఆ యొక్క భగవంతుడి యొక్క ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీవెనతో తప్పకుండా మంచి ఉన్నతమైన స్థాయిలో రావాలని, తప్పకుండా మరి కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, ఆరోగ్య పరంగా ఇక్కడున్న కుర్రాళ్ళు ఎంత అద్భుతంగా చేశారంటే, వీళ్ళకి నేను ఎన్ని జన్మలు రుణపడి ఉంటానో నాకేది లేదు. మళ్ళా జన్మలు ఉంటే వీళ్ళకి రుణం తెచ్చుకున్నాడుగా పుడతాను తప్ప, కనీసం ఏ నాయకుడికి నాకు ఏ పదవి లేదు. ఏ పదవి లేనప్పుడు కూడా వీళ్ళు నా ఇంట్లో ఉండి నన్ను నడిపిస్తా, నా పుట్టినరోజు కానీ నా పండుగ ఏదైనా సరే నా వెనుకుంటూ చేదోడు వాదోడుగా ప్రతి దాంట్లో ఉంటున్నారు. నేను వీళ్ళకి సహాయ సహకారాలు జీవితంలో నేను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దేవుడు భగవంతుడు నాకు ఏదో పదవి కానీ లేదు, నాకు హెల్ప్ చేసే గుణం కానీ ఏది ఇచ్చినా సరే నేను వీళ్ళ మీదే జీవితం అంతా దాడుకొస్తుంటానని నేను అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు నాకు